నిన్నటి వరకు స్థానిక ఎన్నికల హడావడి నువ్వా నేనా అంటూ పోటా పోటీ ఉంటూనే ఉంది. అయితే నేనేం చేశానంటే ఎవరైతే పోటీకి అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చా. కానీ ఇప్పుడు మాత్రం ఒకటి చేస్తున్నా, ఎవరైతే గెలిచారో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎందుకంటే తెలియాలి కదండి, ప్రజానీకానికి తెలియాలి ఎవరు మనకి చేస్తున్నారు ఎవరు చెయ్యట్లేదు, అసలు మనం ఓటేసి గెలిపించుకున్న నాయకుడు మనకి ఎలా సపోర్ట్గా ఉంటారు, రేపటి రోజున ఏ వ్యూహంగా అంటే ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు ఉంటానే ఉంటాయి, వాటిని దాటుకొని మనకి ఎలా సహాయపడతారు, లోకల్లో ఉన్న ఎన్నో సమస్యలు, డ్రైనేజీ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇంకేదన్నా సమస్య కావచ్చు, దానికోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలని ప్రతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ విషయం మీదే ఈరంటి వరప్రసాద్ గారిని అంటే బస్సు బాబు గారు అని పేరండి ఆయన ఇంటర్వ్యూ చేయడానికి మీ శ్రావణి వచ్చేసింది సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మీరు గెలిచారు, ముఖ్యంగా నేను ఫస్ట్ అడగాల్సింది మీ ఆనందం. ఆనందం అంటే మాటల్లో చెప్పలేము. ఈ గెలుపు కోసం నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, ముఖ్యంగా మా డివిజన్లో పిండాల నర్సయ్య గారు అని ఉన్నాడు పార్టీ, ఆయన సెక్రటరీ, పార్టీ సెక్రటరీ, ఆయన నాకు ఫస్ట్ నుంచి కార్పొరేటర్ టికెట్ వచ్చేప్పటి నుంచి గెలుపుదా చివరి దాకా ఆయన పోరాడాడు, గెలిపించాడు. సార్ మీరు ఎక్కడ పుట్టారు, మీ విద్యాభ్యాసం, మీ బాల్యం కానీ, మీ చదువు కానీ ఎక్కడ జరిగింది? నేను గుంటూరు అరండాలపేటలో పుట్టానమ్మా. మీకు సిటీ బస్ బాబుగా ఎందుకు పేరు వచ్చింది? నాకు అదొక డౌట్ అసలు, అసలు మొన్న అడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకు ఆ పేరు వచ్చింది? మీరు రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేశారు, లేదా ఎవరైనా ప్రోత్సాహంతో వచ్చారా, లేదా మీ అంతటా మీరే రాజకీయాల్లోకి వచ్చారా? రాజకీయ ప్రవేశం అనేది ప్రోత్సాహం కాదమ్మా. ఏదో డివిజన్లో మీకు పోటీగా ఇచ్చిన వీరాంజనేయ గారి దగ్గర ఒక మాట మేము విన్నాము, అయితే 200 మెజారిటీ తేడాతో గెలిచారు మీరు అని చెప్పారు, కానీ అక్కడ ఓట్లు సంబంధించిన దాంట్లో ఆ విభాగం చేసే దగ్గర తారుమారు చేశారు అనేది అన్నారు, దీన్ని ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? ఆయన చెప్పింది వాస్తవేనమ్మా. గెలిచే వరకు ఎటు నుంచి అయినా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఇంకా గవర్నమెంట్ అధికారం, వాళ్ళ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు రకరకాలుగా. ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ, అంతా వాళ్ళ హంగామాగానే ఉంటుంది, కానీ టీడీపీలో మీరు మెజారిటీగా కార్పొరేటర్గా గెలిచారు మెజారిటీతో, మరి ప్రజలకు సేవ చేయడానికి మీకు ఎటు నుంచైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే దృష్టి అంటే దిశగా వెళ్ళేది ఉందా? ప్రభుత్వాన్ని నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాము, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ, మేము ఉన్నది 57 మందిలో, మేము 9 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లో ఉన్నాము. వాళ్ళు ఏంటంటే వీళ్ళు గెలిచారు, తెలుగుదేశం వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ డివిజన్లో అభివృద్ధి పనులు ఏవి జరగకుండా చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన. మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పిలిస్తే టీడీపీని విడనాడి వెళ్ళిపోతారా? 35వ డివిజన్లో మీకు తెలిసినంతవరకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా కొంతమందికి తెలియని సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా? 35వ డివిజన్లో ప్రధానంగా ఈ రోడ్స్, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వలన రోడ్లన్నీ తవ్వేశారు కానీ సరిగ్గా మరమ్మతులు చేయలేదు, అవి ప్రధాన సమస్య. అట్లాగే మంచినీటి సమస్య ఒకటి. మంచినీటి సమస్య ఏంటంటే ఈ అర్ధరాత్రి పూట వీళ్ళు ఇస్తూ ఉంటారు, రాత్రి 12 గంటలకో 1 గంటకో 2 గంటకో, దానివలన మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది ఆ సమస్య. రెండవ సమస్య ఇంకా డ్రైన్స్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది సరిగ్గా పక్కా డ్రైన్స్ లేవు, అవి కట్టించాలి, డ్రైనేజ్ ప్రాబ్లం అనేది తీసేయాలి. ఇవి అనేది మామూలు డివిజన్లో ఉన్న సమస్యలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో 9 మంది గెలిచారు, ఒకవేళ ఈ 9 మంది గెలకపోతే అసలు టీడీపీ ఉండదని అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం?
ప్రజలకు సేవలు బాగా చేసే సమయంలో మీ మీద ఏదన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా దాడి చేస్తే ఈ పార్టీని వీడతారా? గల్లా జయదేవ్ గారు, కోవెలముడి నాని గారు మీతో గెలిచిన తర్వాత ఏ విధంగా మాట్లాడారు? ఇది అడగచ్చో లేదో ఖచ్చితంగా మాత్రం అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో మీరు వైశ్వాసుల మీటింగ్కి వెళ్తే మీకు అక్కడ ఘోరమైన అవమానం జరిగింది అనేది విన్నాం. ఏం జరిగింది అసలు? మీకు పోటీ అభ్యర్థిగా 35 డివిజన్లో పోటీ చేసిన అభ్యర్థి మాత్రం ఒక మాట అన్నారు, వాళ్ళు గెలిచినా సరే మేము ఓడినా సరే మా చేతుల మీదే ఇక్కడ మొత్తం అభివృద్ధి అనేది నడుస్తుంది అన్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ గారు పార్టీ మారడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న బలం తగ్గింది అనే వార్త వినిపిస్తుంది, దీన్ని మీరు ఒప్పుకుంటారా? మీ 35వ వార్డు ప్రజానీకానికి మీరిచ్చే హామీ ఏంటి? 35వ డివిజన్ ప్రజలందరికీ నన్ను ఈ ఎలక్షన్లో గెలిపించినందుకు కృతజ్ఞుడై ఉంటాను సదా. వాళ్ళు నేను ఎలక్షన్లో ఏమేమి హామీలు ఇచ్చానో మొత్తం దానికి పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాను, మేము ఎన్నంటే ఉంటానని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను.